ఈరోజు తెలుగు పద్యాలు ఇంకా వాటి భావాలు నేర్చుకోబోతున్నాం. మరి మొదలు పెడదామా? తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తత్యము సుమతి. మనుషులకి వాళ్ళ కోపమే వాళ్ళ శత్రువు, వాళ్ళు శాంతంగా ఉండడమే వాళ్ళకు రక్ష, దయాగుణం వాళ్ళ చుట్టము, వాళ్ళ సంతోషమే వాళ్ళ స్వర్గము, వాళ్ళ దుఃఖమే వాళ్ళ నరకము. ఇది నిజము. మేడి పండు చూడ మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు, పిరికి వాణి మదిని బింకమీలాగురా విశ్వడాభిరామ వినురవేమ. భావం, మేడి పండు చూడడానికి చాలా అందంగా ఉంటుంది, కానీ దాన్ని చీల్చి చూస్తే అన్ని పురుగులే ఉంటాయి. అలాగే చెడ్డవాడు బయటకి మంచిగా కనిపించినా కూడా తన చెడ్డ గుణాలు కీడు కలిగిస్తాయి. చిట్టశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైనా నడియు కొడువ కాడు, విట్టనంబు మర్రి వృక్షంబునుకునంత విశ్వదాభిరామ వినురవేమ. భావం, ఏ చిన్న పనైనా మనసు పెట్టి చేస్తే మంచి ఫలితాలిస్తాయి, మనసు దాని మీద లేకపోతే ఫలించడు. అలాగే మర్రి చెట్టు విత్తనము చాలా చిన్నదైన పెద్ద వృక్షంగా విస్తరిస్తుంది. అందుకనే ఏ చిన్న పనైనా మనసు పెట్టి చేస్తే మంచి ఫలితం వస్తుంది. మరికొన్ని పద్యాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.